హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై క్యాండీస్ గార్డెన్. నా పేరు సంధ్య. ఈరోజు హార్వెస్టింగ్ అండి. ఇవి చూసారా, వీటిని చెమ్మకాయలు అంటారు. ఎంత పెద్ద సైజులో ఉన్నాయి చూసారా. దీంట్లో ఇంకా సీడ్స్ రాలేదు, వస్తే పెద్దగా అవుతుంది. కాకపోతే ఇవి ముదిరినాక మనం తినలేమండి. సో ఇట్లా లేతగున్నప్పుడే మనం కోసుకోవాలి. దీంట్లో రెండు రకాలు ఉంటాయన్నమాట. ఇప్పుడు ఇదేమో మనకి క్రీపర్ తీగ చెమ్మ, ఇంకొకటి చెట్టు చెమ్మ ఉంటుంది, అది కుండీలోనే కాస్తుంది. సో ఇది క్రీపర్ ఏంటంటే కొంచెం ఎక్కువ కాపు అనేది మనకి ఇస్తుంది. ఇవైతే మనం ఇప్పుడు హార్వెస్ట్ చేసుకుందాము. చాలా ఈజీగా పెరుగుతుందండి మొక్క. చిక్కుడు జాతి మొక్క ఇది వచ్చి మనకి. చిక్కుడు జాతి మొక్క చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. కాకపోతే మనకి రేర్గా ఈ విత్తనం అనేది దొరుకుతుంది. నేనైతే ఒక 4 సంవత్సరాల నుంచి దీన్ని అయితే పెంచుతున్నాను. సరే, ఇవన్నీ ఈరోజు హార్వెస్ట్ చేసుకుంటాను. చాలా అంటే చాలానే కాసినాయండి. ఇంకా కూడా చాలా పెద్దగా అవుతుంది మొక్క వచ్చి మనకి. చాలా నేను దీనికి పందిరి కట్టలేదు. ఇక్కడున్న మామిడి చెట్టుకు పాకేసింది అన్నమాట. పందిరి వేస్తే మటుకు ఇంకా చాలా కాస్తుంది ఇది. చూడండి కింద కూడా ఎలా కాసిందో. విత్తనాలు కూడా మనం ఉడికించుకొని తింటే చాలా టేస్టీగా ఉంటాయండి. విత్తనాలు చూడటానికి కూడా చాలా బాగుంటాయి. ఇప్పుడైతే విత్తనాలు లేవు. ఒక కాయ అట్లా విత్తనానికి వదిలేసుకుంటాను. మళ్ళీ మనకి నెక్స్ట్ ఇయర్ కోసం అవసరం అవుతుంది. ఏ మొక్కకైనా అండి, విత్తనాలు మళ్ళీ మళ్ళీ కొనడం కంటే మనం తయారు చేసుకోవటం మనకి ఇంకా అది 1-3 జనరేషన్ తర్వాత మనకి సీడ్ కూడా కంప్లీట్ ఆర్గానిక్ విత్తనం అయిపోతుంది. సో అందుకని మనం మన విత్తనాలు మనమే తయారు చేసుకోవాలి. ఇగో ఇది వదిలేస్తానండి విత్తనానికి. చాలా పెద్దగా అయిపోయింది. ఇంకా అది విత్తనం రాలేదు కానీ కొంచెం ముదిరిపోయింది. ఇది కూరకు పనికిరాదన్నమాట. దీన్ని అయితే నేను ఈ మడిలో పెట్టుకున్నాను. ఒకటే మొక్క అండి, చూడండి ఇది ఒక్కటే మొక్క. సో దీనికి మంచి ఎరువులు పోషకాలు ఇస్తే ఇది ఇంకా పెద్దగా అవుతుంది. మొక్క పెద్దగా అయిపోయింది, కాకపోతే మీకు క్లారిటీగా చూపించలేకపోతున్నాను. మొత్తం చెట్టు చుట్టూ పాకిందనమాట. సో అందుకని ఇక్కడ కూడా ఒకటి ఉందండి, కోసేద్దాము. ఏమంటే ఇవి కోసేస్తే మళ్ళీ ముందు పూత ఉంది చూసారా, అవన్నీ మళ్ళీ కాతకొస్తాయి. చూడండి ఎన్ని కాయలు వచ్చాయి, కింద పడిపోయాయి కొన్ని. చూసారా ఇంకా ఉన్నాయి, కోసుకుందాము. చెర్రీ టమాటోస్ అండి, చూసారా. ఇది తెలుసా అండి కుండీలో, ఇదంతా మట్టి కాదండి, మొత్తం ఈ గడ్డి అది పీకేస్తాం కదా, ఎండు ఆకులు అవన్నీ పీకేస్తాం కదా, అదంతా దీంట్లో నింపి పై లేయర్లో 1 ఇంచు మందం మట్టి పోసుకొని పెట్టాను. ఇంకా ఇదేంటంటే నేను పెట్టలేదు, మామూలుగా మనం మట్టిలో పడి మొలుస్తాయి కదా అట్లా మొలిసిన మొక్క. ఎన్ని కాయలు కాసిందో చూడండి. ఇంకా పెద్దగా అవ్వలేదు కానీ ఈ చెర్రీ టమాటో బోల్డ్ కాయ కాపు వస్తుందన్నమాట. చూసారా ఎంత కాపు ఉందో. ఇక్కడ కూడా ఇంకొక మొక్క ఉందండి, ఇది కూడా ఇప్పుడిప్పుడే కాస్తుంది. మనకి కాపు అనేది ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. 100 రూపీస్ టబ్లో నేను అంటే కావలసుకొని పెట్టుకున్న మొక్క అన్నమాట ఇది. ఇది వచ్చి గడ్డి అయితే అసలు ఆపలేకపోతున్నామండి. వర్షం వస్తే గడ్డి వస్తుంది, మళ్ళీ లాగేస్తున్నాం మళ్ళీ గడ్డి వస్తుంది. నాకైతే ఎప్పుడు మిద్దె పైకి వచ్చినా ఇంక ఇదే పని అవుతుంది అన్నమాట గడ్డి లాగేయటం. బచ్చల కూర అండి, ఇది హార్వెస్టింగ్ చేసుకుందాము. ఇంకా మనం మిద్దె పైకి వచ్చినప్పుడల్లా తీసుకెళ్ళిపోతే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఈరోజు రేపు అట్లా వండుకోవచ్చు, లేదు అంటే ఫ్రెష్గా కూడా వండుకోవచ్చండి. ఈ ఒక్క మొక్క మన ఇంట్లో ఉంటే, ఇది కానీ దొండ మొక్క కానీ మన ఇంట్లో ఉంటే 365 రోజులు మనకి ఎమర్జెన్సీలో కూరగాయలు ఉన్నట్లే అండి. అంత మంచిగా మనకి హెల్ప్ చేస్తాయి. ఎవరైనా చుట్టాలు అట్లా వచ్చినప్పుడు మనకి కూరగాయలు లేవు అనుకున్నప్పుడు ఈ కూర ఈ ఆకుకూర అనేది మనకు చాలా హెల్ప్ చేస్తుంది. పప్పులోకి కానీ పచ్చళ్ళలోకి కానీ టమాటా వేసి కర్రీలోకి కానీ. ఇది డ్రమ్లో అంటే ఆల్రెడీ ఇంతకు ముందు లాస్ట్ ఇయర్ ఉన్న మొక్క అండి. ఇంకా మనకి ఒక్కసారి మొక్క పడింది అంటే మనకి విత్తనాలు పడి మళ్ళీ మళ్ళీ అవే వస్తాయి అన్నమాట. ఆకు చూడండి ఎంత పెద్దగా ఉందో, చూసారా. ఇంకా ఇంతకంటే పెద్ద సైజు విస్తరాకులు సైజులో కూడా ఆకులు వస్తాయి. దాని అంటే స్టార్టింగ్లో వచ్చినప్పుడైతే అంతంత పెద్ద ఆకులు వచ్చాయండి. ఇంకా రాను రాను పోతూ ఉంటే కొంచెం సైజు తగ్గుతుంది. కాకపోతే ఈ వర్షాకాలం అయితే ఇది అంతులేనంతగా కాస్తుంది. చూసారా గరకండి. ఇంకా పెంచుకోవటమే అవుతుంది ఎందుకంటే ఎంత తీసినా వెళ్ళట్లేదు.
ఇంకా వినాయకుడి పూజలోకి అవుతుంది, సంకటహర చతుర్థి రోజు కావాలి కదా, సో నా దగ్గరే అందరు తీసుకెళ్తారనమాట గరక, ఇట్లా ఫ్రెష్గా డ్రమ్లో పెంచిన గరక ఇందులోంచి తీసుకెళ్తారు. ఇంకో దీంట్లో అయితే చుక్కకూర ఉందండి, చుక్కకూర వేసుకున్నాను, చుక్కకూర మొలిసింది. ఇంకా అది చుక్కకూర కొంచెం తక్కువ ఎదుగుతుంది, కాకపోతే నా వరకైతే వస్తుందన్నమాట, నేను కోసుకొని తినేంత వరకు అయితే నాకు చుక్కకూర అందుబాటులోకి ఉంది. ఇంకా చూడండి ఇదంతా బచ్చల తీగ ఇలా వచ్చేసింది. నేను ఒక్కదానికి కూడా ఈసారి పందిరేయలేదండి, ఎక్కువ పెట్టలేదని చెప్పి పందిరేయలేదు, కొంచెం ఎందుకో రిస్క్ చేయలేకపోతున్నాను, కొంచెం బ్యాక్ పెయిన్ అనేది వస్తుంది అందుకని. నామాల డిసెంబర్ ఆల్ మనకి ఇప్పుడిప్పుడే వస్తున్నాయి అన్నమాట, ఆల్రెడీ అంటే ఇవి యాక్చువల్గా నవంబర్ డిసెంబర్లోపు పూస్తాయి కానీ ఇవి మనకి ముందు ముందే వచ్చేసాయి. పువ్వును చూసారా ఎంత బాగుందో, దీంట్లో మన దగ్గర వైట్, పింక్, ఈ బ్లూ కలర్, ఇట్లా డబల్ కలర్, రెడ్, ఫైవ్ కలర్స్ అయితే ఉన్నాయి మన దగ్గర. ఒకటి రెండు నిమ్మకాయలు అయితే ఉన్నాయి, కోసుకుందామండి. ఇంక ఇది సీజన్ అయిపోయినాక వచ్చిన నిమ్మకాయలు కదా, సో అందుకే సైజ్ అనేది చిన్నగా వచ్చింది. చూడండి చూసారా మునగ చెట్టు, చూడండి మీరు ఎన్ని కాయలు ఉన్నాయి కదా, కనిపిస్తున్నాయి కదా ఎన్ని కాయలు ఉన్నాయో. సో చూడండి దాదాపుగా ఒక 12 కాయలు ఉన్నాయి, 12-13 కాయలు ఉన్నాయి. నేను మీకు ఇది చెట్టును చూపిస్తాను, ఎంత చిన్న మొక్క చూడండి, ఈ డ్రమ్లో మొలిసింది, దీనికి 12-13 కాయలు వచ్చాయి. చుట్టూ ఉన్నాయి చూడండి, అటువైపు ఉన్నాయి, ఇటువైపు ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి, చూడండి మొత్తము మనం ఇచ్చే పోషకాలు ఈ చెట్టు యొక్క అంటే విత్తనం. దీని వెరైటీ కూడా ఉండాలండి, సో దీని అందుకే ఇంత చిన్న మొక్కకి ఇన్ని కాయలు అనేవి మనకు కాస్తున్నాయి. బెండ చూసారా, ఇది డబల్ కలర్ బెండ అండి, ఇటువైపు నుంచి అంతా రెడ్ కలర్ ఉంటుంది, ఇటువైపు నుంచి అంతా గ్రీన్ కలర్ ఉంటుంది. ఇక్కడ చూడండి మీకు క్లియర్గా అర్థమవుతుంది, ఈ బెండ అనేది మనకి 2 కలర్స్లో వస్తుంది. ఎంత బాగుంటుందో పులుసులోకి అయితే అండి, కూర కంటే పులుసు చాలా బాగుంటుంది అన్నమాట, ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడైతే కోయట్లేనండి, ఎందుకంటే ఇది ముదిరిపోయింది, ఇది ఇది రెండే ఉన్నాయి, ఇంకో చెట్టుకి రేపు అట్లా కాస్తాయి, ఇంకో 2 డేస్లో మనం కోసుకోవచ్చు, సో అప్పుడు కోస్తానన్నమాట. సో చూడండి కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి, రేర్ సీడ్ అన్నమాట ఇలాంటివి, మామూలుగా మిద్దె తోటలో అంటే మనకి లోకల్లా దొరకవు, సో ఇవి బయట నుంచి తెప్పించుకోవాల్సి వస్తుంది. బయట నుంచి అంటే బయట దేశాలు కాదు, కాకపోతే ఇవి మన సైడ్ మొక్కలు కావన్నమాట, తమిళనాడు సైడ్, కేరళ సైడ్ వాళ్ళు పండించుకుంటారు లోకల్గా, మార్కెట్లో రావండి ఇలాంటి కూరగాయలు. సో చూడండి మిరప మొక్కకి ఎన్ని కాయలు కాసాయో, ఇది కూడా మనం ఈరోజు హార్వెస్టింగ్ చేసుకుందామండి. ఎన్ని చక్కగా ఎన్ని మిరపకాయలు ఉన్నాయి చూసారా, మనం ఇచ్చే పోషకాలని బట్టి మనకింత కాతాపూత అనేది వస్తుందండి. ఇది ఒకటే మొక్క ఎన్ని కాయలు వచ్చిందో, ఒక దాదాపు ఒక 1/2 కేజీ పైన ఉంటాయి. ఎందుకు 1/2 కేజీ పైన కూడా చెప్తున్నా అంటే సైజ్ చూసారా, మిరపకాయల సైజ్ వచ్చి ఇంత పెద్ద సైజులో అనేది మనకు మిరపకాయలు వచ్చాయండి. సో అందుకనే చెప్తున్నాను ఎక్కువ ఉంటాయి, ఒక్క మొక్కకి ఒకటేసారి ఇంత అంటే ఎక్కువే కదండి. ఇంకేంటంటే మిరప చెట్టు అనేది మనకి అంత తొందరగా చచ్చిపోదండి, మళ్ళీ మళ్ళీ వస్తుంది ప్రూన్ చేసిన కొద్దీ. ఒక 2 ఇయర్స్ వరకు మనకు మిరప మొక్క అయితే ఉంటుంది. బుల్లెట్ మిర్చి చూసారు కదా, నాకు 3 ఏళ్ల మొక్క అది. ఒక్క నిమిషం అండి, ఇక కింద పడిపోతున్నాయి, కట్ చేస్తూ ఉంటే తీసుకుంటాను. చూడండి కోసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మిరపవి మనవి అయితే పాడవ్వండి, ఒక 4 రోజుల వరకు ఇట్లాగే ఉంటాయి. కాడలు తీసేసి ఫ్రిడ్జ్లో పెడితే మనకు కొన్నయ్యే కెమికల్స్ కొట్టినే ఉంటాయి, ఇంక ఉండవా చెప్పండి. మనం ఆర్గానిక్గా 100% ఆర్గానిక్గా పండించుకున్నాయి, ఒక్క పురుగు మందు లేకుండా హ్యాపీగా పండించుకున్న మిరపకాయలండి. ఎందుకు ఇంత ఘనంగా చెప్తున్నానంటే మిరప మాత్రం మనకి పురుగు మందు లేకుండా పండదండి, ఎందుకంటే చీడపీడలు ఎక్కువ వచ్చే మొక్క ఇదే అనమాట. సో అందుకని మనము దీన్ని మాత్రం ఆర్గానిక్ అని బయట దొరికేదాన్ని చెప్పలేము, మనం పండించుకుంటే కానీ మనం నమ్మలేము అనమాట. సో ఇట్లా ఆర్గానిక్గా మనం పండించుకున్న మిరప మనకైతే 1 వారం రోజులకైతే వస్తాయండి. 1/2 కేజీ అంటే మాకు ఇంక అంతకంటే ఎక్కువ మేమేం తినమండి, కారం ఎక్కువ ఏం తినము. సో మాకైతే 1 వారం వరకు అయితే ఇవి సరిపోతాయి. 1 వారం రోజులు ఇంకా మిరపకాయ కూడా మనకు ఆర్గానిక్గా దొరికింది అంటే 1 వారం రోజులు మనం ఆర్గానిక్ ఫుడ్ తిన్నట్టే, ఎందుకంటే మిగిలిన కూరగాయలన్నీ ఎట్లాగూ మనకి మన ఇంట్లో పండుతున్నాయి కాబట్టి మనకి ఆర్గానిక్ వెజిటబుల్స్ ఇంట్లోనే ఉన్నాయి. ఇదంతా సిలోన్ బచ్చలే అండి, దీని పువ్వు కూడా మంచి కలర్ఫుల్గా ఉంటుంది. ఇది కుండీలో వేసుకుంటే చూడ్డానికి అందంగా ఉంటుంది, తినడానికి హెల్దీ అండి. ఇది కూడా అంతే, చిన్న కొమ్మతో వస్తుంది, లేదా లోపల దుంప ఉంటుంది దాంతో వస్తుంది, లేదా ఇలా సీడ్ పాట్స్ ఉన్నాయి చూసారా,
ఇగో ఇలా విత్తనాలు ఉన్నాయి చూసారా, బ్లాక్ విత్తనాలు. ఈ విత్తనాలతో కూడా వస్తుందన్నమాట ఈ సిలోన్ బచ్చలు అనేది. సో ఒక్కసారి వేసుకున్నామంటే ఇది కూడా మళ్ళీ మళ్ళీ పోదు మొక్క వచ్చి. సో స్టెమ్ కటింగ్తో వస్తుంది, కూర కానీ పచ్చడి కానీ ఎనీథింగ్ ఏదైనా బాగుంటుంది. చూడండి కుండీ మొత్తం నాకు ఇదే ఉంది, వన్ ఆఫ్ ద ఎమర్జెన్సీ వెజిటబుల్ అనమాట, లీఫీ వెజిటబుల్. ఇదో చెప్పాను కదా, ఎవరైనా సడన్గా మన ఇంటికి వచ్చినప్పుడు పప్పులోకి కానీ పచ్చళ్ళకి కానీ, మేమైతే వెజిటేరియన్స్ అండి, సో మాకైతే ఇది చాలా చాలా ఉపయోగపడుతుంది పులుసులోకి కానీ వండుకోవడానికి. చిక్కుడు అండి, ఇప్పుడు ఇప్పుడే వస్తున్నాయి చిక్కుడు. ఇది సంవత్సరం మొత్తం కాసే తీగ చిక్కుడు అండి ఈ విత్తనము, ఇంకా ఫస్ట్ టైం మన దగ్గర కాసింది. చూడాలి దీన్ని, సీడ్సే ఫస్ట్ సేవ్ చేయాలండి, ఎందుకో మొక్క పండిపోతుంది. సో అంటే వాటర్ ఎక్కువ ఉండొచ్చు మేబీ నేను అనుకుంటున్నాను. సో మళ్ళీ ఇంకా పూత కూడా ఉంది చూద్దాము. ఇక్కడ కూడా చుక్క కూర వేసుకున్నాను అండి, కొంచెం ఒక వరుస సరిపోతుంది, ఎందుకంటే ఇంకా కొన్ని రోజులు అయితే ఈ మొక్కలు చాలా పెద్దగా అయిపోతాయి. మనమే పక్కింటి వాళ్ళకి ఇచ్చేంతగా ఇవి కూడా మనకు సరిపోతుంది. ఇంతకుముందు చూపించాను కదా డ్రమ్లో ఉంది, ఇక్కడ కూడా ఉంది నాకు చుక్క కూర. మునగ పూత అండి, ఇప్పుడిప్పుడే వస్తుందన్నమాట. చెట్టుని పైకి వెళ్ళిపోతే మధ్యలో కొట్టేశాను అనమాట పైకి వెళ్లకుండా, సో ఇంక ఈ బ్రాంచెస్ అంతా మనకి కిందనే వచ్చాయి. చూసారు కదా ఇట్లా బ్రాంచెస్ అంతా కిందికే వచ్చి పూత వచ్చింది. చూద్దాం ఈ పూత నిలిస్తే మటుకు కాయలు ఉంటాయి, అక్కడైతే ఒక రెండు కాయలు అయితే కాసాయి, కనిపిస్తున్నాయి కదా ఎదురుగా. ఇక్కడ నిమ్మ మొక్కకు కూడా ఒకటి రెండు కాయలు ఉన్నాయండి, ఎప్పుడు కోసుకుంటానే ఉంటాను మిద్దె పైకి వచ్చినప్పుడల్లా, ఉన్నాయి ఉన్నట్టు కోసుకెళ్ళి ఫ్రిడ్జ్లో వేస్తాను, ఎందుకు లేకపోతే రాలి పడిపోయి పాడైపోతూ ఉంటాయి. సో అందుకని చూడండి నిమ్మకాయలు. సో ఈ సంవత్సరం అయితే ఒక్క నిమ్మకాయ కూడా కొనలేదండి. చూడండి మళ్ళీ కాపు అనేది స్టార్ట్ అయిపోయింది నిమ్మకాయలు, కాకపోతే ఇదే కుండీలో ఉండటానా కొంచెం కాయ సైజ్ అయితే తగ్గిపోయిందండి. పోషకాలు ఇస్తానే ఉన్నాను అయినా కూడా. ఇప్పుడిప్పుడే మల్బరీ అనేది చూసారు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది స్టార్ట్ అయిపోయిందండి, మల్బరీస్ వస్తున్నాయి. ఇంకా మొక్కను ప్రూన్ చేద్దాం అనుకోని మీకు చెప్పటమే కానీ చేసింది అయితే లేదు. పైకి వచ్చినప్పుడల్లా నేను ఆ కట్టర్ని మర్చిపోయి వస్తున్నాను అన్నమాట. సో మీకు కూడా ఇలాంటివి రిపీట్ అవుతూ ఉంటాయా, ఏదో చేద్దామని మళ్ళీ మర్చిపోయి రావటం. చూడండి ఇదైతే బాగా వచ్చింది, ఒక సంవత్సరం మొత్తం ప్రయత్నించానండి ఈ మొక్క. అసలు ఎన్నిసార్లు పెట్టినా ఈ మరవం మొక్క, మరవం అంటారో దవనం అంటారో మేమైతే దవనం అంటాము, ఈ మొక్క సంవత్సరం పాటు ఎన్నిసార్లు తెచ్చి పెడితే చచ్చిపోయిందండి. ఇంకా ఒక్కసారి బతికిందా, ఇప్పుడు ఇది 3 ఇయర్స్ ఇట్లాగే ఉంది మొక్క, మంచి చక్కగా పెద్దగా అయిపోయింది. బాగానే కోసి అమ్మవారికి ఇష్టం కదా పెడతా ఉంటాను మల్లెపూలలో గట్టి. ఈ తమలపాకు మొక్క కూడా అంతే అండి, ఫస్ట్ ఒక 2 ఇయర్స్ నేను ఏం చేసినా బతకలేదండి, ఇప్పుడైతే చక్కగా అదే వస్తుంది, కాకపోతే పెద్దగా అవ్వలేదు వస్తుంది అంతే. ఇది నల్ల పసుపు మొక్క అండి, ఇంకా దీన్ని దేనికి వాడతారో అయితే తెలీదు, మొక్క అయితే వస్తుంది. చూడాలి ఇంకా దాని లాభాలు ఉపయోగాలు, ఇంకా దీన్ని ఎట్లా వాడుకోవచ్చు అనేది మటుకు నెక్స్ట్ చూసి యూజ్ చేసుకోవాలి. అండి బుల్లెట్ మిర్చి ఎంత కాపు వచ్చిందో చూపిస్తాను, చాలా అంటే చాలా కాసిందండి ఇది. ఎంత కారం ఉంటుందో, చాలా అంటే చాలా కారం ఉంటుంది, భరించలేనంత కారం మేమైతే భరించలేమండి. స్పైస్ ఇష్టపడే వాళ్ళకైతే చాలా బాగుంటుంది ఇది వచ్చి. ఇదైతే 3 ఇయర్స్ మొక్క అండి అండి, ఇప్పుడిప్పుడే వస్తున్నాయి టమాటోస్ వచ్చి, ఇంకా పెద్దగా అవ్వలేదండి. వంకాయలు చూసారా ఎంత ముద్దుగా ఉన్నాయో, ఇవి కొంచెం పెద్దగా అయినాక కోసుకుందామండి, చాలా చిన్న చిన్నగా ఉన్నాయి వంకాయలు వచ్చి, చిన్న చిన్న మొక్క కాయలు ఎలా వచ్చాయి.